ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో సూర్య భగవాన్ దేవాలయం పక్కన ఉన్న స్వామివారి రుద్రపాదాలు చెంతగల నాగాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా నాగశిలకు పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చందనం, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో నాగశిలకు అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల సందర్భంగా పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి మహామంగళహారతులు, నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల పాలకమండలి సభ్యులు మరియు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి వైలింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో ఈరోజు నాగుల చవితి సందర్భంగా స్వామివారి రుద్రపాదాల వద్ద నాగుల చవితికి అన్ని రకాల అభిషేకాలు జరిగినాయి. పాలు, పెరుగు, పంచామృతాలు, అదేవిధంగా పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు అన్నింటితో కూడా ఈరోజు అభిషేకాలు అద్భుతంగా జరిగినాయి. అదేవిధంగా స్వామివారికి నైవేద్యం కూడా విశ్వమైన నైవేద్యం
నువ్వులతో చిమ్మిలు చేయడము, సద్దలు చేయడము, వాళ్ళ అన్నం తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పించారు. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్షేత్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలనేసి ధర్మకర్తల మండలి అధికారులు ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాలు సక్రమంగా, అది కూడా సాంప్రదాయబద్ధంగా జరిగే విధంగా మా యొక్క పూజారి గణం కూడా ప్రమాణం చేస్తున్నారు. వీరందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ.